హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ నేను మీ యాంకర్ పప్పు ఈ రోజు నేను ఒక స్పెషల్ గెస్ట్ తో ఉన్నానండి ఆ గెస్ట్ ఎవరంటే సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారితో కొంచెం న్యాయపరమైన చట్టపరమైన సందేహాలను సార్ తోనే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం నమస్తే సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నా బ్రదర్ ఈ ప్రముఖులు అరెస్ట్ అయినప్పుడు సార్ వాళ్ళు మన పోలీసు వాహనం ఎక్కకుండా వాళ్ళ వ్యాన్ ఎక్కి వెళ్తూ అని అంటారు దానికి పర్మిషన్ ఉంటుందా సార్ లేకుంటే ఒకటి సార్ ప్రకారం ఏంటంటే కామన్ మ్యాన్ అయితే ఉదాహరణ చెప్తున్నాను సార్ ఎగ్జాంపుల్ ఒక కామన్ మ్యాన్ పోలీస్ జీపీ ఎక్కడ అన్నాడు అనుకోండి పోలీసు వాళ్ళు ఏమంటారు చెప్పండి కదా అంటే లా ప్రకారం ఏదెక్కాలి ఎక్కాలి కదా మరి ఇక్కడ ఆయన ఎక్కలేదు అంటే ఆయన కొన్ని ప్రత్యేక పరిమితులు ఉన్నయేమో ఇప్పుడు ఏదో హెలికాప్టర్ ఏదో ఆఫర్ ఇచ్చినట్టున్నారు అన్నట్టున్నారు అంటే మనం మీరు నేను చూసింది కదా పేపర్లో వచ్చి మనం ఆయన బై రోడ్ అన్నారు మరి ఆయన ఆరోగ్య ఇచ్చే మరి బాగులేదు మరి ఆయన కూడా కొంచెం అనారోగ్యం ఉన్నట్టు ఉంది ఒకవేళ అది కూడా చూడాలి ఎందుకంటే అనారోగ్యం కూడా అది పరిగణలో ఏజ్ కూడా చూసుకోవాలి పెద్ద ఆయన కదా సో ఏజ్ పరిగణలో చూసుకొని మరి పోలీసు వారు అట్లా అలాంటి ఫెసిలిటీ అని ఇచ్చి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను కానీ లా ప్రకారం అయితే అన్ని లా ప్రకారం అయితే పాటించాలండి రూల్ అనేది రూల్ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అండి అందరూ మొహం అండ్ ఇంకో విషయం మాకు తెలిసింది ఏమంటే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసేటప్పుడు బీపీ చెకప్ కానీ హెల్త్ చెకప్ అని చెక్ చేసి తీసుకెళ్తారా ప్రతి ఒక్క ఖైదీకి ఖైదీ అనేది కాకుండా ప్రతి ఒక్క నేరస్తులు అది 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 అదే కదా అదే అంటున్నారు మీకు చెప్తా పండిత పరమానంద కటారా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి ఉందండి ఏ వ్యక్తి అయినా అరెస్ట్ అయినప్పుడు అతని ఆరోగ్య స్థితిని పరిరక్షించాల్సిన బాధ్యత మన పైన ఇది ఎందుకని అది కామన్గా ఎవరికైనా చెక్ చేస్తారు ఇప్పుడు అంటే సరే మనం మీరు నేను అంటే దేవుడితో ఏమి కాకూడదు మనకు ఏమి బీపీ షుగర్లు ఉండవు కాబట్టి మాలు అడుగుతారు ఒంట్లో బాగుదా ఉందా లేదా అని అడుగుతారు వాళ్ళు యథావిధిగా పరీక్షలు పంపిస్తారు వాళ్ళు పంపిస్తారు పంపి చెక్ చేస్తారు ఏం లేదని మామూలు రాస్తారు అనమాట సో ఆయన కొంచెం పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఏదో బీపీ షుగర్ ఉందో లేదో మనకు తెలియదు ఉంటే పెద్ద ఆయన ఉండొచ్చు బహుశా ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన ఆయన మళ్ళీ ఆరోగ్యం కూడా పొంది హక్కు ఉంది కదండి ఎందుకంటే మనకి చెప్పాక ఆయన ఇంకా నేరస్తుడు కాదు ఇప్పుడు ఈజీ నిందితుడు మాత్రం ఎక్యూజ్గా కాబట్టి ఏంటంటే ఆరోగ్యాన్ని టెస్ట్ చేసే రైట్ ఆయనకుంది ఫస్ట్ అదే కదా పండిత పరమానంద కటాల వర్సెస్ ఇండియాలో క్రిస్టల్కి క్లియర్గా ఉంది నిందితుర్కున్న హక్కులు ఒక భాగం తనకు హెల్త్ బాగోలేదు నాకు ట్రీట్మెంట్ చేయించడం అనేది ఒక భాగం సో ఆ భాగంలో ఖచ్చితంగా చేస్తారు అందరికీ చేస్తారు ఇంకోటి ఎఫ్ఐఆర్ ఇవ్వటం అలాగే ఆయన ఆయన పక్షాన వేరే లాయర్ని పెట్టుకోవటం మీకు అరెస్ట్ అయిన వ్యక్తులు చెప్తున్నాను రైట్స్ ఎవరికైనా సరే ఎవరు అరెస్ట్ అయినా అలాగే అతను అరెస్ట్ అయిన విషయాన్ని ఎవరి ఫ్రెండ్ కానీ లేకపోతే స్నేహితులకు కానీ తల్లిదండ్రులకు కానీ లేదా ఎవరికైనా చుట్టాలకు కానీ చెప్పడం రైట్ సో ఇవన్నీ తీసుకుంటారు బా అది కామన్ అండి అవన్నీ అవన్నీ రూల్ ప్రకారం ఫాలో అవుతారు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కూడా అవ్వాలి రూల్ ప్రకారం ఇప్పుడు ఒక కన్న తండ్రి అక్కడ అరెస్ట్ అయ్యి ఉంటే కొడుకుని కూడా కలవనియకుండా ఉంటుంది అలాంటి చట్టం ఉందా సార్ అంటే ఒకటండి ఇప్పుడు ఆయన ఎక్యూజ్డు సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు సో నేను చూశాను ఈయన ఏమంటున్నారంటే బోర్డు తగిలించుకున్నారు కన్న తండ్రి ఇక్కడ కన్న తండ్రిని కదుచుకునే హక్కు ఉంది ఆయన వెళ్ళొచ్చు కాకపోతే ఇక లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది కదండి దాని ద్వారా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారని ఉద్దేశంతో పోలీసు వారు ఆపు ఉండొచ్చు అయితే ఇప్పుడు కలిశారు కదా ఆయన కలిశారు ఇప్పుడు ఆయన జుడిషియల్ రిమాండ్లో ఉన్నారు కాబట్టి ములాఖాత్ తీసుకొని వెళ్ళొచ్చు ఆయన ములాఖాత్ అంటారు ములాఖాత్ అంటారు ములాఖాత్ అనేది తీసుకోవాలి అయ్యిన విఐపి కాబట్టి వన్ అవర్ వన్ అవర్ అట్లా మాట్లాడు రావచ్చు ములాఖాత్ ఇవ్వచ్చు సో ఇప్పుడు కలవచ్చు ఆయన ఏం పర్వాలేదు కదా ఇప్పుడు జుడిషియల్ రిమైండ్ లో ఉన్నాడు ఆయన ఆయన కలవచ్చు అలా సంబంధించిన వన్ వీక్ లో ఇంతమంది అని ఉంటుంది దానికి త్రీ త్రీ టైమ్స్ ఉంటుంది ఈయన కలవచ్చు పోయి కలవచ్చు కదా ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఆయన లోపలికి వెళ్ళిన తర్వాత రోడ్ల మీద ధర్నాలు జరిగినాయి ధర్నాలు చేసేసి అది చేస్తుంటే పబ్లిక్ కి కూడా కొంచెం ప్రాబ్లమే అలాంటప్పుడు ఎవరైనా కేసు పెట్టొచ్చా సామాన్యుడు అంటే ఈ పెద్దల వ్యవహారాలలో ఈ పబ్లిక్ ఎందుకు సఫరింగ్ అని ఖచ్చితంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు కదండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లో ఉబే చేస్తే ఎవరైతే ఉబే చేశారో వాళ్ళ మీద కేసులు అవుతాయి అయిపోతాయి అయిపోతాయి ఇప్పుడు దానికి ఆయన పెద్దన సరే ఆయన పెద్దన అనుకోవడం తలకనప్పి ఒక ప్రముఖ నాయకుడు అనుకోండి ప్రముఖ నాయకుడు జైల్లో పోయాడు ఆయన సంబంధించిన అనుచరులు వచ్చేసి రోడ్డు మీద దిష్టి బొమ్మలు దగ్గర దగ్గర చేయటం లేకపోతే రోడ్డు బ్యారికేడ్స్ కట్టడం అవన్నీ కూడా నేరమే కదండి ట్రాన్స్పాలి అది పబ్లిక్ కింద వస్తుంది అది అది దానికి సంబంధించి పోలీసు ప్రభుత్వం వారు యాక్షన్ తీసుకోవచ్చు ఎవరైతే అడ్డగించారో ఎవరైతే ట్రాఫిక్ జామ్ చేస్తున్నారో ఎవరైనా చేస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉల్లంఘించారో వాళ్ళ మీద కేసులు పెట్టచ్చు కొంతమంది పడుకొని కూడా ఇప్పుడు చెప్తానండి ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా కదా సార్ ఎక్యూజర్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ పురున్ గిల్టీ ఆయన నిందితుడు మాత్రమే ఆయన ఏరం చేసినట్టు కాదు ఆయన అరెస్ట్ అయినంత మాత్రాన ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యాడు లోపలికి వెళ్ళాడు అంత మాత్రం దేశానికి ఏం పెద్ద నష్టం ఏం జరగదు కదా ఏం జరుగుతుంది దానికి ఆయన రూల్ ప్రకారం కోర్టు ప్రకారం వెళ్తారు ఆలర్ ఎక్వల్ బిఫోర్ దల్లా దానికి మీరు అడ్డుకొని ఇది చేస్తే వచ్చిపోయారు ఇప్పుడు దానికి ఒక అంబులెన్స్ ఉందనుకోండి ఒక వ్యక్తి ప్రాణం పోతుంది దానికి వీళ్ళు ఏమైనా రెస్పాన్సిబుల్ కాదు కదా లేదు ఇంకొక ధర్నాలు చేసేసి రాస్తారోకాలు చేస్తే ఏమవుతుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళ అడ్వకేట్స్ చేస్తూనే ఉన్నారు కదండి సో దానికి ప్రజలు రోడ్ మీదకి చేస్తే అది మళ్ళీ ఇబ్బంది అవుతుంది ప్రజలకు ఇబ్బంది కదా ప్రభుత్వం కూడా కేసులు పెడతారు అలాంటి వారి మీద పెట్టచ్చు రైట్ ఉంది అది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉన్నప్పుడు పెట్టాలి కదా ఉద్రిక్తత ఉన్నప్పుడు శాంతి బాధలు కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఆయన మీద ఉంది కదా సో ఇది లీగల్గా చూడాలి తప్ప గా చూడాలి తప్ప ఆయన పెట్టింది ఆ కేసులు అదే అన్నప్పుడు ఒకటండి ఒకటే మాట సరే మీరు అది కోర్టులో తెలుసుకుంటే తెలిసిపోతుంది కోర్టులో తెలిస్తే తెలిసిపోతుంది కదా కోర్టు వాళ్ళు చెప్పేస్తారు ఆ నిందితుడు అయితే నిందితుడు కాకపోతే కాదు అది నేరం చేస్తే నేరం చేస్తాడు నేర లేకపోతే లేదు దానికి ఏముంది అది ఇప్పుడు ఎక్కడ టైం పడుతుంది టైం టూ త్రీ ఇయర్స్ పడుతుంది ఇప్పుడు ఎక్కడ అవుతుంది దానికి అంతే కానీ ఇప్పుడు ఎంతో మంది జైలుకి వెళ్ళి వచ్చారు బోల్ మంది మహానుభావులు జైలుకి వచ్చారు గొప్ప గొప్పలు జైలు నెల్సన్ మండేలో ట్వంటీ ఇయర్స్ జైల్లో ఉన్నాడు ఆయన నెల్సన్ మండేలాగా ట్వంటీ ఇయర్స్ జైల్లో ఉన్నారండి మరి మహానుభావులు గాంధీ వెళ్ళారు నెహ్రూ వెళ్ళారు దాదాబాయ్ నవరాజ్ ఆయన మన నేత సుభాష్ చంద్రబోస్ గారు అయితే జైల్లోనే పాపం ఆయనకి అక్కడ ట టైఫాయిడ్ కలరా టైఫాయిడ్ మసూసి అన్నీ వచ్చినాయి ఆయన మరి మరి రాలేదా బయలుకి బయటకు వచ్చినాయి కదా నేరం చేయకుండా కంపల్సరీ బయటకు వచ్చేస్తాను మరి ఇంకేముంది దానికి